అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ అధినేత ఆయనను ఒక ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేయటము, రిమాండ్కు పంపటము, దాన్ని అమిత్ షా హోంమంత్రి ఖండించటం, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన్ను పోలీసులు అంతగా అరెస్ట్ చేయటము సరికాకపోయినా ఆయన కోసం దేశ హోంమంత్రి, మొత్తం బీజేపీ ప్రభుత్వం అందరూ రంగంలోకి దిగి అంతగా చేయాలా, అందరూ రచయితలు పాత్రికేయుల విషయంలో ఇలాగే చేశారా, ఇది ఒక ద్వంద్వ నీతిలాగా ఉందని కూడా మనం అనుకున్నాం. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు కూడా అది వచ్చింది విచారణ. ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడం నిరాకరించిన తర్వాత అర్ణబ్ గోస్వామి భార్య సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హరీష్ సాల్వే ఆ కేసు వాదిస్తున్నారు. వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వెంటనే మరుసటి రోజు ఉదయం ఆ కేసును పోస్ట్ చేసింది. దీని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దుష్యంత్ దవే ఒక ఫిర్యాదు చేశాడు. ఎన్నో కేసులు ఉన్నాయి, ఇప్పుడు అర్ణబ్ గోస్వామి కేసు వచ్చి రాగానే పొద్దున్నే దాన్ని లిస్ట్ చేసి చేపట్టాల్సిన అవసరం ఏముంది, ఈ విధంగా సెలెక్టివ్ లిస్టింగ్ అంటే కొంతమందికి ప్రత్యేక ప్రాధాన్యత, కొన్నింటి పట్ల ఉపేక్ష ఉండడం అన్నది సరైనదేనా, పరిశీలించాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు, విమర్శ కూడా చేశారు. ఇది ఒక చర్చకు కూడా దారితీసింది. దాని మీద అర్ణబ్ భార్య ఆమె కూడా స్పందించారు, దుష్యంత్ దవే కేవలం ఒక దురుద్దేశంతో మమ్మల్ని తప్పుపడుతున్నారు, మేము చాలా అన్యాయం ఉంది కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాము, దాన్ని వేగంగా తీసుకోవటం తప్పు కాదని. అలాగే గతంలో వినోద్ దువా కేసు కానీ ఇంకా రెండు మూడు కేసులు ఇలాగే వేగంగా తీసుకున్నారు అనే ఉదాహరణలు కూడా మీడియాలో కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ గతంలోనే సభా హక్కుల తీర్మానానికి సంబంధించి అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం మనకు తెలుసు. ఇప్పుడు ఈ బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంది అన్న విమర్శ దుష్యంత్ దవే చేశారు. రెండో వైపున కేసు విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి వైబి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం, అందులో చంద్రచూడ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు, ఇది పొరపాటు, అసలు ఎవరికైనా మనం బాకీ ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇవ్వలేదు కాబట్టి దాని ఆత్మహత్యలో దానికి తోడ్పడినట్టు అబెట్మెంట్ సూసైడ్ ఆత్మహత్యకు ప్రేరణ కలిగించినట్టుగా అరే ఒప్పుకుంటారా, ఇది ఎలా ఉంటుంది ఈ విషయం, ఈ కేసులో రిమాండ్కు పంప బెయిల్ అడిగితే హైకోర్టు ఎందుకు ఇవ్వలేదు, హైకోర్టు చేసింది సరిగ్గా లేదు, హైకోర్టులు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చేయడం లేదు, మేము కనుక ఈ కేసు తీసుకోకపోతే అసలు మానవ హక్కులు రక్షణ అన్నదానికి అసలు అర్థమే ఉండదన్న పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత కేసులోకి వెళ్ళిన తర్వాత కూడా వాదోపవాదాల్లో అటువైపు నుంచి దుష్యంత్ దవే, అటువైపు నుంచి కపిల్ సిబాల్, ఇటువైపు నుంచి సాల్వే చాలా హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. నేను ఇది మాట్లాడే సమయానికి ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలు రాలేదు, కానీ వాళ్ళు మాట్లాడేది మటుకు బెయిల్ ఇచ్చి ఉండాలి, బెయిల్ ఇవ్వకపోవటం సరికాదు అని. ఈ సమయంలోనే సాల్వే ఇంకో వాదన కూడా చేశారు, ఒక ఉద్యోగి తనకు జీతం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అని కూడా ఒక ప్రశ్నలేవనెత్తారు. తప్పకుండా హక్కులు, ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛవి కాపాడబడాలి, కానీ ఈ విషయంలోనే మొత్తం బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా దగ్గర నుంచి హేమహేమి నాయకులే కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆఫ్ కేసెస్ కూడా, పిటిషన్స్ ఇంత ప్రత్యేక ఆసక్తి చూపడం ఏంటన్న చర్చ మాత్రం ఇటు మీడియాలో, అటు న్యాయ రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉంది. ఈ కేసు ముగిసే లోపల దీని మీద కోర్టు నుంచి మనకు మరిన్ని వ్యాఖ్యలు కూడా రావచ్చు.